ప్రపంచం ఎంతో అందంగా ఉంటుందటగా. కనిపించిన నా కళ్ళ ముందు మీ కనిపించే ఈ ప్రపంచాన్నంతా నా చుట్టూ పెట్టుకున్నాను. నిజమే, నాకు ప్రశాంతంగా ఉంది. అందుకే అది వింటూ పరధ్యానంగా రోడ్డు దాటపోయాను. అసలే గుడ్డిదాన్ని ఈ లారీ కింద పడుంటే ఏ కాలో చెయ్యో విరిగేది, కుంటిదాన్ని కూడా అయ్యేదాన్ని. నా ఒంటరి జీవితానికి తోడుగా వచ్చావు. చీకట్లో ప్రశాంతంగా ఉంది నా జీవితానికి ప్రపంచాన్ని చూపించావు. ఇప్పుడు ఇప్పుడు నీ ముందుగానే నాకు ఇంకొకరితో పెళ్లి జరుగుతుంటే నువ్వు ఇక్కడే ఉండి నువ్వు ఉన్నావని నాకు తెలియకుండా చేసి నన్ను కళ్ళున్న గుడ్డి దానిక ఎందుకు చేశావు? చెప్పుగా విందు, ఎందుకు ఇలా చేశావు? ఎవరు చెప్పారండి మీకు ఇల్లు ఖాళీ చేస్తున్నానని? ఆ ఓనర్ గడేనా? అయ్యో, వాడెప్పుడు ఇంతే అండి. మీలాంటి వాళ్ళని అమాయకులు చేసి ఆడుకుంటాడు. లేకపోతే నేను ఇల్లు ఖాళీ చేయడం ఏంటండి? ఇప్పుడే హౌరా మేలు దిగిన మీకే ఇంత లౌక్యం ఉంటే ఎప్పుడో దిగిన దాన్ని నాకెంత లౌక్యం ఉండాలి? ఇల్లు ఖాళీ చేయడం కుదరదు. మీ పని చెప్తాను. దాదా, దాదా, దీది, పద్మావతి, పద్మావతి, నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది, అదో గతి. రామకృష్ణ, ఆ వాసుగడ్డి పెరిగితే మిమ్మల్ని కూడా మంటలు తోసేస్తాను. అంత ఒళ్ళు మండిపోతుంది వాడంటే ప్రేమట ప్రేమ. మీరెట్టండి ఎరా, అసలు నీకు ప్రేమంటే అర్థం తెలుసా? ప్రేమ దోమ అంటూ మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించి ఇక్కడ తీసుకొస్తావా? నా నగలు తీసుకుని పారిపోతావా? ప్రేమ అంటే చచ్చుపుచ్చు కవితలు రాయటం, రక్తాలతో ఉత్తరాలు రాయటం కాదురా, దాన్ని పైచ్యం అంటారు, ప్రేమ అనరు. భార్య చనిపోయినా ఇంకా ఆరు పన్నే గుండెల నిండా నింపుకొని ఆరాధిస్తున్నా రామకృష్ణ ఎదురా ప్రేమంటే. అందంగా ఉంటే ప్రేమించేస్తావా? బిహేవ్ యువర్ సెల్ఫ్ స్టూపిడ్. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు ప్రేమించట్లేదంటే నేను ప్రేమించేస్తాననుకున్నావా? ఏయ్, నీకు నా సంగతి తెలీదు. అసలు నువ్వు కాలేజ్ కి ఎందుకు వస్తున్నావు? ఏం సార్ ఇది? మీరేం యాక్షన్ తీసుకోరే. నానా, వీళ్ళు నా క్లాస్మేట్స్, వదిలేయండి. ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? కాదు, నువ్వు ఎవరు అమ్మాయితో చాట్ చేస్తున్నావు? నీ సైజ్ కి ఆ మాత్రం సైజ్ ఉండాలి. నువ్వు ఎంత లావునా మరించేదాన్ని నేను కదా. అయినా నువ్వు లావుగా ఉంటేనే బాగుంటావు. నా కళ్ళలో రొమాంటిక్ గా చూస్తుండు నేను తినిపిస్తా. మీ పద్మావతి, డాక్టర్ ఆఫ్ రామచంద్రయ్య, వెంకటాయపాలెం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, 420607. తెలివితేటలు ఒక్కడికే కాదు, అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళు. నేను అందరమ్మాయిలాగా రూమ్ లోకి వెళ్ళి అరగంటాగి కిటికీ తెరిచి నువ్వున్నావా లేవా అని చూసి ఇంకో గంటాగా కరిగిపోయి నీ దగ్గరికి రావటం లాంటివి చేయను. నీ గురించి ఇప్పుడే ఇక్కడే మర్చిపోతున్నాను. డోంట్ వేస్ట్ యువర్ టైం, బై. నీకేమైనా పిచ్చా? నా కోసం వేస్ట్ చేయదని చెప్పినా ఎందుకున్నా? రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు తెలుసా? నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడ్డావు, నాకిష్టం ఉండదు. మాకు తెలీదు అనుకున్నావా? వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు, వెళ్ళు. ఇదిగో నే వేసుకుంది నీకోసం కాదు, మా నాన్న కోసం. వెళ్ళు. నేను పట్టీలు వేసుకుని వస్తానని నీకు ముందే తెలుసా? అన్ని ముందే రాసుకుని వచ్చావా? అమ్మో దేవాంతకుడివి. వెళ్ళవయ్యా, వెళ్ళు, వెళ్ళు. పట్టుకుని కొడుతూ ఉంటే నన్ను చూడు చూడు అన్నాడు కదా, ఈ రోజు నువ్వు అవన్నీ కొట్టాలి, అది నేను చూడాలి. వెళ్ళు. తిరిగి వెళ్లేంత వరకు నాతోనే ఉంటానని ఫుల్ గా కాంట్రాక్ట్ పుచ్చుకుని హాఫ్ లోనే వెళ్ళిపోతావేంటి? ఛీ, నువ్వు కాదు, ఆయనకి నీకు బిల్ కలెక్టర్ కి బిల్ క్లింటన్ కి ఉన్నంత తేడా ఉంది. ఆయన డ్రైవర్ అయినా హుందాగా ఉంటాడు, దొంగల్లా కనిపిస్తున్నా. నువ్వు రా. ఇంద్రసేనారెడ్డికి ఉంపుడు కత్తిగా ఉండాలంటే పెట్టి పుట్టాలి. నాకంత అదృష్టం ఎక్కడిది? అతని చిరుగాలు తగిలితే చాలని తిరుగుతున్నా. ఏంటి అలా చూస్తున్నా? నీ చూపుకి భయపడిపోవడానికి నేను అక్కడ ఇక్కడ పుట్టిందాన్ని కాదు, ఈ సీమలో పుట్టిందాన్ని చెన్నకేశవరెడ్డి కూతుర్ని. అదరడాలు బెదరడాలు మనకి తెలియవు, పట్టు బొట్టు. ఆడపిల్ల పెదాలు ముడుచుకుని ఉన్నాయంటే బాధగా ఉన్నట్టు అర్థం, అవే పెదాలు విచ్చుకుని ఉన్నాయంటే ఆనందంగా ఉన్నట్టు అర్థం, ఆ పెదాలు మునిపంటి కింద నలుగుతున్నాయంటే కోపంగా ఉన్నట్టు అర్థం. నా కళ్ళలోకి చూడు, నా చేయి పట్టుకో. నీళ్లు, బ్రిడ్జ్, రోడ్, ఏమి వద్దు, నా కళ్ళల్లోకి మాత్రమే చూడు. న్యూసెన్స్, నేను తప్పు చేస్తే తిట్టమనండి, భరిస్తాను, కానీ నేనేం చేసినా తప్పంటే మాత్రం తట్టుకోలేను సార్,
నెలకోసారి జీతం ఇస్తున్నాం కదా అని గంటకోసారి తిడితే పడే ఓపిక నాకు లేదండి. ఐఎమ్ సారీ సార్, అసలు నేనేం చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను యువరాణిగా కంటే ముందు ఆడపిల్లగా పుట్టాను. నాకు మనసుంది, నాకు కొన్ని ఇష్టాలున్నాయి, అవి ఎవరికి అక్కర్లేదు. నాకు బోల్డ్ అంత డబ్బుంది, అదే అందరికీ కావాలి. అందరూ నాకొచ్చే ఆస్తిని చూశారు, కానీ ఒక్క మనిషి మాత్రం నన్ను నన్నుగా చూశాడు. అతని పేరు ప్రసాదం. అతని పక్కనుంటే నేను ఆడపిల్లనని గుర్తొస్తుంది. అతని చెయ్యి పట్టుకుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. అతనితో ఉంటే బతకాలనిపిస్తుంది. తన జీతం నెలకి 9,000. రోజు 3 మల్లెపూలు కొంటాడు, వారానికి సినిమాకి తీసుకెళ్తాడు, నెలకోసారి పిక్నిక్ కి తీసుకెళ్తాడు. నా కోపం వస్తే అతను నవ్వుతాడు, నా కష్టం వస్తే అతను ఏడుస్తాడు, నేను ఏడిస్తే అతను ఓదారుస్తాడు. ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఏం కావాలి?